అందర ఫేవరెట్ మాల్ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ బాలాపూర్ ను ఇనాగ్రేట్ చేయబోతున్నాను అక్టోబర్ 1st కి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు విచారణపై తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆసక్తి ఉందో అటు కేసు వాదిస్తున్న అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా పేరు సైతం మారుమోగిపోతోంది. ఏసీబీ కోర్టు, హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు కోసం వాదిస్తున్నారు. అక్టోబర్ 3న చంద్రబాబు క్వాష్ పిటిషన్పై మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇటువంటి తరుణంలో లాయర్ సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరో ట్వీట్ చేశారు. న్యాయమూర్తులు త్వరగా తీర్పులు ఇవ్వడం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఓ కేసులో ప్రాథమిక విచారణ తర్వాత హైకోర్టు జడ్జి తీర్పును 14 నెలల తర్వాత వెలువరించారని, ఆలస్యమైనందుకు ఆయనే క్రమశిక్షణ, సత్వర తీర్పులు అవసరమని సుప్రీంకోర్టు చెప్పినట్లు లూథ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో పలుసార్లు చేశారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు చుక్కెదురైనప్పుడు కనుచూపు మేరలో న్యాయం కనిపించడం లేదు, అందుకే పోరాటమే శరణ్యమంటూ ట్వీట్ చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసినప్పుడు కూడా ట్వీట్ చేశారు. ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది, కొత్త రోజు వెలుగునిస్తుంది. రాత్రి తర్వాత మీ తెల్లవారుజామున ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుందని పోస్ట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేయడం విశేషం. అయితే చంద్రబాబు కేసు విచారణలో జాప్యం జరుగుతున్నందున ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3న చంద్రబాబు పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న తరుణంలో సిద్ధార్థ్ లూథ్రా ఈ ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.